ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి కులానికి మతానికి అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదు ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు గ్యాస్ ధరలు పెంచలేదు అసలు ఏ ఛార్జీ పెంచకుండా ఏ పన్ను పెంచకుండానే ఐదు సంవత్సరాలు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అలాగదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే మరి కేసీఆర్ గారు ఏం చేశారు కేసీఆర్ కారు మీ నియోజకవర్గానికి ఏం చేశారు మీ గ్రామాలకు ఏం చేశాడు మీ ఏం చేశాడు మీ ఏం చేశాడు ఒక్క రకంగానైనా బాగుపడ్డారా ఒక్క రకంగానైనా మేలు చేశాడా కేసీఆర్ సారు అసలు ఒక్క వర్గానికైనా మేలు చేశాడా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఎవరు కడుతున్నారమ్మా వడ్డీ మీరు కడుతున్నారా సారు కడుతున్నాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఈ సిలబస్ ఆల్ ఫ్రీ అన్నాడు కదా ఇస్తున్నాడమ్మా ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా వచ్చిందమ్మా ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ మృతయినా వస్తుందన్నాడు కదా మూడు వేల పదహారు రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు వస్తుందా తమ్మి అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా అంతకుముందు ఎప్పుడు అల్లుడు రాలే పాపం సారు ముఖ్యమంత్రి అయినాకనే మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు ఏమా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కరికైనా ఇచ్చాడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికైనా వచ్చిందా మూడెకరాల ఎకరాల అన్నాడు ఇచ్చాడా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా మరి ఏమనాలే ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అనాలే లేకపోతే మోసగాడు అనాలా ఏమనాలే అంతే కదా మోసం చేసిన వాడు ఏమైతాడు మోసగాడే అవుతాడు ఈ నియోజకవర్గానికైనా ఏమైనా చేశాడా కేసీఆర్ సారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నిజానికి పాదయాత్ర ఈ నియోజకవర్గంలోనే నాలుగు రోజులు పాదయాత్ర చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు రోజులు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆ రోజుల్లోనే ఇక్కడ సాగునీరు అందటం లేదు అని బొంబాయికి ముంబాయికి వలస వెళుతున్నారని ఇలా ఎంతో మంది చెప్తే ఆ రోజు రైతులు చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారికి పోచారం డ్యాము కాలువలు మరమ్మత్తులు పనులైతే మాకు నీళ్ళు వస్తాయని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి విన్నవించుకుంటే ఆ రోజు చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయినాక అధికారం లేకొచ్చాక తప్పకుండా చేస్తానని చెప్పి మాటిచ్చాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర్ రెడ్డి గారు ఆ కాలువల మరమ్మత్తులు పూర్తిగా చేస్తే ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందింది అలాగదా ఒక నాయకుడు ఉండాలి రాజశేఖర రెడ్డి గారు బై ఎలక్షన్ కోసం వచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ అడిగితే వెంటనే మంజూరు చేయడమే కాకుండా మోడల్ రెసిడెన్షియల్ కాలేజ్గా దాన్ని తీర్చిదిద్దాడు రాజశేఖర రెడ్డి గారు దానికోసం ఇంటర్ కాలేజీలు కూడా ఏర్పాటు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు నూట ఇరవై కోట్లతో నూట ఇరవై కోట్లతో ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఎన్నో సమస్యలకు పరిష్కారం ఆలోచన చేసి వాటికి నూట ఇరవై కోట్లు సాక్ష్యం చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు గాంధారి పొదంగల్ బ్రిడ్జ్లు కట్టింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు అసలు వానొస్తే నడవడానికి కూడా వీల్లేదు అని ఆ రోజుల్లో చెప్తే ఆ బ్రిడ్జులు కట్టింది రాజశేఖర రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికే తొంభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు తలంచినా ఏం అది బొంపల్లి బోంపల్లి రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి గారు బోంపల్లి రిజర్వాయర్ పనులు డెబ్బై శాతం ఆయనే చేసిండు కదా మరి కేసీఆర్ గారు ఏం చేశాడు కనీసం ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టు యథావిధిగా చేసినా నీళ్ళు వచ్చిండు కదా దాని రీడిజైనింగ్ పేరుతో ఈ నియోజకవర్గానికి పూర్తిగా అన్యాయం చేశాడు కదా కేసీఆర్ సారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ సారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇయ్య చేతనైందా కేసీఆర్ సార్కి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు మరి ఏం చేశాడు కేసీఆర్ సారు ఎన్నికలు వస్తే మాత్రం హామీలు ఇస్తాడు కేసీఆర్ సార్ ఎన్ని హామీలు ఇచ్చాడు కేసీఆర్ సార్ ఎన్ని హామీలు ఇచ్చాడు ఎలక్షన్ల కోసం కేసీఆర్ సార్ ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా పది టీఎంసీల నీళ్లు తీసుకొస్తానన్నాడు కదా ఈ నియోజక నియోజకవర్గానికి చెరువులు ఉన్నాయి చెక్ డ్యాములు కట్టుకుందాం అన్నాడు కదా ఈ నియోజకవర్గంలో ఒక్కటైనా కట్టిండా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా మంజీరా నీళ్ళు మంజీరా నీళ్లు మూడు వేల ఎకరాలలో పారిస్తానన్నాడు కదా కేసీఆర్ సార్ పోన్ అదైనా చేసిండా ఏం చేసిండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కట్టిస్తానని అది కూడా ఐకేపి మహిళల అప్పచిగే చేతికి అప్పచెప్తానని చెప్పలేదా కేసీఆర్ సార్ చేసిండా పోచారాం డ్యాము ఎత్తు పెంచుతానని చెప్పలేదా కేసీఆర్ సారు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఇక కేటీఆర్ గారు అన్నారట కదా ఇండోర్ స్టేడియం కడతానన్నారట కదా కట్టిండా వచ్చిందా ముస్లింలకు ఉర్దూలోనే ఉర్దూ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తానన్నాడట కదా వచ్చిందా అసలు వీళ్ళకు మాట మీద నిలబడే అలవాటు ఉందా మాట మీద నిలబడే అలవాటు ఉందా లేదు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా ఇక్కడ ఎవరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా జంపు జంపు ఈ నియోజకవర్గంలో అడుగు పెడితే చెప్పారు ఈ నియోజకవర్గంలో అడుగు పెడితే చెప్పారు ఏనుగు రవీందర్ అనేవాడు ముప్పై రెండు ఎకరాలు అసైన్డ్ భూమిని కాజేశాడు తల్లి అని మా భూమిని మాకు కాకుండా చేశాడు తల్లి అని తాతల కాలం నుంచి మేము సాగు చేసుకుంటున్న భూమిని కబ్జా చేశాడు తల్లి అని అలాంటి వాడి అరాచకాలు తట్టుకోలేక అలాంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుని ఓడించాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే జనాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతే ఏమంటారు దాని రాజకీయ వ్యభిచారం రాజకీయ వ్యభిచారం అనరా ఏ పార్టీకైతే వ్యతిరేకంగా ఓట్లేశారు మళ్ళీ అదే పార్టీలో చేరాడటే మరి ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టా కాదా ఈ నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ చెప్పు కింద తాకట్టు పెట్టినట్టా కాదా ఏం చేశాడు ఎమ్మెల్యే పశువుల్లా అమ్ముపోయాడు అమ్ముడు పోయాడు అంతే కదా రాజకీయ వ్యభిచారం చేశాడు అంతే కదా అసలు టిఆర్ఎస్ పార్టీ గెలవద్దు అని ప్రజలు ఇక్కడ ప్రజలు డబ్బులు తీసుకోకపోగా టీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి చందాలేసుకొని మరి ఈయనను గెలిపించారట కదా అలాంటి వాడికి కృతజ్ఞత ఉండకరక్కర్లేదా ఉందా ఓట్లేసిన ప్రజల పక్షాన ఏదైనా చేయాలనే ఉందా ఏ ప్రజలైతే ఏ పార్టీని వద్దనుకున్నారో అదే పార్టీలో మళ్ళీ చేరాడు అంటే ఈయన మనిషి అనుకోవాలా మృగం అనుకోవాలా పశువులా అమ్ముడు పోయాడు కదా ఇక పశువే అనుకోవాలి అంతే కదా రాజకీయ వ్యభిచారం చేసిన వాడిని ఏమనాలి రాజకీయ వ్యభిచారి అనే అనాలి అంతే కదా పచ్చిగా మాట్లాడితే అదే అనాలి కానీ అదే చేశాడు కదా ప్రజలను ప్రజలు ఏ పార్టీకైతే ఏ జెండాకైతే ఓటేశారో ఆ జెండాకి అవమానించాడు ప్రజలని అవమానించారు ఈ నియోజక వర్గ ఆత్మ గౌరవాన్ని అవమానించినట్టు అయింది ఏం చేశాడు ఎమ్మెల్యే ఒక్క మేలైనా చేశాడా ఏం చెప్పాడు అభివృద్ధి కోసం కదా జంప్ అవుతున్నాను అన్నాడు పోని ఒక్క అభివృద్ధి పనైనా చేసిండా ఒక్క అభివృద్ధి పనైనా చేసిండా ఒక్కసారైనా ఈ ప్రజల పక్షాన కొట్లాడిండా పోడు భూముల కోసము ఇక్కడ ప్రజలు అల్లాడిపోతుంటే మా మా భూములు గుంజుకోకండి అని అడుగుతుంటే ఆయన సొంత గ్రామంలో కూడా ఈ భూములను గుంజుకుంటుంటే కూడా మాట్లాడలేదంటనే ఇక ఎందుకున్నట్టు ఎమ్మెల్యే ఊరేసుకొని చచ్చిపోవాలి కదా ఎందుకున్నట్టు ఎమ్మెల్యే ఎందుకున్నట్టు ఎమ్మెల్యే అసలు ఎస్ అసలు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టళ్లలో పిల్లలకు ఎలకలు గరిచి ఎంతమంది ఏడుగురు పిల్లలకు ఎల ఎలకలు గరిచాయంటే ఆయన పట్టించుకున్నాడు ఆయన కనీసం చిన్న బిడ్డలైన చిన్న బిడ్డలకు వచ్చిన సమస్య కూడా తీర్చలేకపోయిందంటే ఇక ఈ ఎమ్మెల్యే ఎందుకు ఎందుకు ఉండాలే రాజీనామా చేయాలి కదా మొన్న ఒక విఆర్ఏ విఆర్ఏ ఆత్మహత్య చేసుకున్నాడే ఉరేసుకున్నాడు అశోక్ అశోక్ అశోకేనా అశోకే కదా ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి పేరు అశోక్ కదా మొన్న ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే కనీసం కనీసం ఆ బిల్ ఆ బిడ్డ ఇంటికైనా పోయాడా ఈ ఎమ్మెల్యే ఇక ఎందుకున్నట్టు ఎమ్మెల్యే ఎందుకున్నట్టు ఎమ్మెల్యే రాజీనామా చేయాలి కనీసం ప్రజలు ఓట్లేశారు అన్న కృతజ్ఞత కూడా లేదు అంటే ఇక ఈ మనిషిని కర్రు కాల్సి వాత పెట్టాలి ఈసారి గుర్తుపెట్టుకోండి ఈసారి గుర్తుపెట్టుకోండి ఇంకోసారి అధికారం లేక రాకూడదు ఇలాంటి మనుషులు ప్రజలు ఓటేసిన ప్రజలనే వెన్ను పోటు పొడిచారంటే ఇక కన్న తల్లినైనా పొడుస్తారు ఇంకా ఎవరినైనా పొడుస్తారు ఇలాంటి వాళ్ళు అసలు మనుషులు అనే అనిపించుకోరు అసలు కేసీఆర్ గారు మాట్లాడదామా అసలు కేసీఆర్ గారు ఒక్క వర్గానికైనా న్యాయం చేసిండా రైతులనైతే నిండా ముంచేసిండు కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇస్తుండే ఇవేవైనా ఉన్నాయా ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో మొత్తం అన్నిటికీ సున్నా చుట్టాడు కదా అంటే ముప్పై వేలు ఇచ్చే పథకాలను మొత్తం బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ సార్ ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోయారని చెప్తున్నాడే ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారన్నా ఐదు వేలకే రైతులు కార్లల్లో తిరుగుతారన్నా అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారమైనా ఇచ్చే దిక్కుందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు బంగారు తెలంగాణలో రైతు అన్నవాడు అరవై ఏళ్లకే చచ్చిపోవాలి కదా అరవై ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే కనీసం ఆ కుటుంబానికి ఇచ్చే రైతు బియైనా ఇస్తున్నాడా కేసీఆర్ సారు కేసీఆర్ గారేమో అరవై తొమ్మిదేళ్ళు బతకాలి కేసీఆర్ గారేమో రాజ్యాలు ఏలాలి ఇక ఇక ఇక్కడ సరిపోలేదని ఇప్పుడు దేశాలు కూడా వేల ఆశ చచ్చిపోలేదు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అట ఆయన ప్రాణానికేమో అంత విలువ ఉంది రైతు మాత్రం అరవై ఏళ్ళ లోపే చచ్చిపోవాలన్నా అప్పుడే రైతు బీమా ఇస్తారా ఇదేనా బంగారు తెలంగాణ ఎందుకైనా సాధించుకుంది తెలంగాణ అసలు రైతులకు భరోసా ఉందా కౌలు రైతును రైతే కాదన్నాడే కేసీఆర్ సార్ ఇంకా అతకంటే దౌర్భా దౌర్భాగ్యం ఏమైనా ఉందా అసలు వరేసుకుంటే వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా ఎవరైనా ఉంటారా మన దరిద్రం మనకున్నాడు ఏం చెప్పాలి ఒక్క వర్గానికైనా మేలు చేసిండా పోనీ నిరుద్యోగులకైనా మేలు చేసిండా ఎంతమంది బిడ్డలు వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే ఒక్కరినైనా పరామర్శించాడా వందల మంది బిడ్డలు చచ్చిపోతుంటే మీరు చచ్చిపోకండి నేను ఉద్యోగాలు ఇస్తానన్న మాట ఎప్పుడైనా మాట్లాడా కేసీఆర్ సారు